ఖర్బూజా సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ ఇది. అయితే ఈ ఖర్బూజా జ్యూస్ని కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకుంటే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. సో ఇదొక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఖర్బూజా అంటే మనం అదొక టేస్ట్ కోసము లేదా విటమిన్స్ అలా ఉంటాయని తీసుకుంటూ ఉంటాం, కానీ మీరు చెప్తారు ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుంది కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల అని. సో ఏంటి డాక్టర్ గారు, ఖర్బూజా అంత మంచి ఫ్రూటా? యాక్చువల్లీ ఖర్బూజా మంచి ఫ్రూట్ చెప్పాలంటే ఔషధాల గని అని చెప్పచ్చు. మనం ఖర్బూజాని ఏదో సమ్మర్లో ఇష్టంగా టేస్టీగా ఉంటుంది, మంచి యెల్లోయిష్ కలర్లో వస్తుంది, అందులో డిఫరెంట్ వెరైటీస్ వస్తుంది, అలా అని కూలెంట్గా పనిచేస్తుంది అని మాత్రమే అనుకుంటాం. కానీ ఖర్బూజాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం అసలు తెలుసుకొని అవి ఏమేమి మేలు చేస్తుందో మన శరీరానికి తెలుసుకుంటే అసలు అద్భుతాలనే చెప్పచ్చండి. సో ముఖ్యంగా ఖర్బూజంలో ఉండేది పొటాషియం అధికంగా ఉంటుందండి. సో పొటాషియం ఎప్పుడైతే అధికంగా ఉంటుందో బీపీ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తీసుకోవడంతో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. హై బీపీని కంట్రోల్ చేస్తుంది, చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ ఖర్బూజా. అంతేకాకుండా ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఉన్నాయో ఆల్రెడీ, ఆ కిడ్నీ స్టోన్స్ అనేది కూడా మెల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఆక్సికైన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అన్నమాట, అది కిడ్నీ స్టోన్స్ ని మెల్ట్ చేస్తుంది, ప్లస్ కిడ్నీ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ వీక్ గా ఉన్నాయో వాటిని బూస్ట్ చేస్తుంది అండ్ స్టోన్స్ కూడా ఫామ్ చేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే కిడ్నీ స్టోన్స్ కొందరికి వచ్చే తత్వం ఉంటుంది శరీరానికి, అలాంటిది రాకుండా చేస్తుంది, రాకుండా చేస్తుంది అన్నమాట. ప్లస్ అంతేకాకుండా ఇది రిచ్ ఇన్ విటమిన్ ఏ అండ్ బీటా క్యారోటిన్. సో ఈ ఇంత అధికంగా ఉన్నది మనం తీసుకుంటే గనక మన కంటి చూపుని అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో మన స్క్రీన్ టైం అనేది అందరిది చాలా బాగా పెరిగిపోయింది. ఐస్ లో అలసట రావడం కానివ్వండి, ఫెటీగ్, ఐ మజిల్ స్ట్రెయిన్ కానివ్వండి ఉండడంతో ఐ సైట్ కూడా చాలా ఈజీగా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇందులో ఉన్న బీటా క్యారోటిన్ అండ్ విటమిన్ ఏ అనేది మన కంటి చూపుని చాలా బాగా మెరుగుపరుస్తుందండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అంటే ఇది ఒక ఫ్రూట్ టేస్ట్ కోసం తీసుకుంటాము, ఒంటికి చలవ చేస్తుంది ఇదే కాదు, సో బీపీని తగ్గిస్తుంది, కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుంది, కంటి చూపు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. సో విటమిన్ కే అనేది దీంట్లో అధికంగా ఉంటుంది. అవునండి. అండ్ ఇందులో కూడా ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది అని అంటే మన తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్ ఏవైతే మన బ్లడ్ లో తిరుగుతూ ఉంటాయో అవి యాక్చువల్లీ మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ ని లాగా పనిచేస్తుంది అన్నమాట. ఎటువంటి రోగాన్ని కూడా శరీరం లోపలికి రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది తీసుకోవడంతో బాడీలో ఉన్న ఈ తెల్ల రక్త కణాలు అనేవి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అంటే ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ అవుతుంది. బూస్ట్ అవుతుంది. ఎస్. సో జనరల్ గా దీన్ని మనము సో షుగర్ తోని లేదా మిల్క్ యాడ్ చేసి అలా తీసుకుంటూ ఉంటాం, కానీ న్యాచురోపతి ఏం చెప్తుందంటే షుగర్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటుంది. అంతే కదండి, షుగర్ తయారీలో మనం చూస్తే గనక అంత తెల్లగా షుగర్ బయటకు వచ్చేది కంప్లీట్ బ్లీచ్డ్ ప్రోడక్ట్, అది రిఫైన్డ్ ప్రాసెస్డ్ ప్రోడక్ట్. అందులో యూజ్ చేసే ప్రాసెసింగ్ తోనే మనకి ఆ స్వీట్నెస్ అనేది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ క్రియేట్ చేస్తుంది. అండ్ అది తినే కొద్దీ కూడా బాడీలో కెమికల్స్ అనేది ఎక్కువగా మన బాడీలోకి తీసుకొస్తుంది. అయితే మీరు న్యాచురోపతి వైద్య విధానంలో ఎలా ఈ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అంటే ఇవన్నీ శరీరానికి కావాలి అంటే మీరు చెప్పిన బెనిఫిట్స్ అన్ని మేము పొందాలి అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలంటారు? సో న్యాచురల్ గా మనం న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ ఫ్రూట్ ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటూ దీనికి మనము ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, బట్ ప్లస్ మనము కొంచెం ఐరన్ రిచ్ బెనిఫిట్ కూడా ఇవ్వడం కోసము ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందామండి. లేకపోతే న్యాచురల్గా ఖర్జూరాలు ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ యాలకులు. ఓకే, అంతే, సింపుల్, అంతే, వెరీ సింపుల్. నో మిల్క్, నో షుగర్. మిల్క్ యాక్చువల్లీ కలిపి తీసుకోకూడదు మస్క్ మెలన్ తీసుకునేటప్పుడు అండి, ఈ కాంబినేషన్ లేకుండా తీసుకోవడమే బెటర్. అంటే అందరికీ ఇది సూట్ కాదన్నమాట, చాలా మందికి స్టమక్ ఇండైజెషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బాడీకి శరీర తత్వానికి సెట్ అయితే పర్లేదు, బట్ అడ్వైజబుల్ కాదన్నమాట. ఓకే, మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కావాలంటే కనుక ఈ పద్ధతిని అనుసరించాల్సి. ఎస్ అండి. ఓకే, సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము ఈ మస్క్ మెలన్, దీన్ని
యూస్ చేద్దామండి. సో బెల్లం, బెల్లం కొంచెం తురిమి వేసుకుందాం మనం. ఓకే, జస్ట్ ఫర్ స్వీటర్ లేదంటే ఇది కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి వేస్తున్నాము. ఇప్పుడు మనం యూస్ చేసే బెల్లం అండి, మనం తాటి బెల్లం యూస్ చేయొచ్చు, లేకపోతే బెల్లం నల్ల బెల్లం వస్తుంది కదా, బాగా ఎర్రగాలైతే నల్లగా ఉన్న బెల్లం, అందులో మనకి ఐరన్ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్, ఎవరికైతే ఎనీమియా ఉంటుందో అలాంటి వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ న్యాచురల్ గా పెరగడానికి ఎటువంటి మెడికేషన్ సప్లిమెంట్స్ లేకుండా, ఐరన్ ఇంజెక్షన్స్ లేకుండా ఇది గనక తీసుకుంటే గనక మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది బాగా అధికంగా న్యాచురల్ గా పెరుగుతాయి. ఓకే, ప్లస్ కొంచెం లైట్ స్వీట్నెస్ కూడా ఇస్తుంది. సరిపోతుంది డాక్టర్? సరిపోతుందండి, న్యాచురల్ గా లైట్ స్వీట్నెస్. సో అందులోనే ఒక జస్ట్ ఫ్లేవర్కి ఒక యాలుక మనం పీల్ చేసి వేసుకుంటాం. వాటర్ యాడ్ చేస్తాం, యాడ్ చేద్దాం. అంతే జ్యూస్ ప్రిపరేషన్ అంతే అండి. అయితే చాలా పండింది తీసుకోవాలా డాక్టర్ గారు, లేదంటే కొంచెం పండుతూ ఉన్న సెమీ అయిపోయింది తీసుకుంటే మంచిదంటారా? ఫ్రూట్ ఎంత పండి ఉంటే అంత మంచిదండి. పండే కొద్దీ అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది అధికంగా అవడమే జరుగుతుంది అనమాట. సో వీలైనంత పండిందే మనం తీసుకోవాలి. కాకపోతే ఇందులో కొన్ని వెరైటీస్ అండి కలర్ రాకపోవచ్చు, బట్ మంచి పండే ఉంటాయి అనమాట. హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ స్టోన్స్, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉంటుంది. కూలెంట్ డ్రింక్ అండ్ మనము ఇందాక అనుకున్నట్టు మెయిన్గా బ్లడ్ డబ్ల్యూబీసీస్ని పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఈ లవ్లీ మస్క్ మెలన్ జ్యూస్కి అనేది ఉన్నాయండి. ఎస్, అయితే డాక్టర్ గారు దీన్ని మార్నింగ్ తీసుకోవాలా ఈవినింగ్ తీసుకోవాలా? మార్నింగ్ తీసుకోవాలండి దీన్ని. దీన్ని మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవడమే శ్రేష్టం అనమాట. ఎస్, అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. అండ్ బికాజ్ ఇందులో న్యూట్రియంట్స్ చాలా అధికంగా ఉన్నాయి, ఆ ప్రతి న్యూట్రియంట్ కూడా ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలి అని అంటే మార్నింగే తీసుకోవాలి ఖచ్చితంగా. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. మాస్క్ మిలన్ జ్యూస్ దీని కొందరు తయారు చేసే పద్ధతి చూస్తే నాకు భయమేస్తూ ఉంటుంది. సో దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు, దాంట్లో మిల్క్ యాడ్ చేస్తారు. సో చాలా పండిన దాంట్లో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయేమో అని అని అన్నట్లుగా ఉంటుంది. సో అది అంత హెల్దీగా అనిపించదు. సో న్యాచురోపతి వైద్య విధానంలో దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు, జస్ట్ వాటర్ అండ్ జస్ట్ జాగరీ అండ్ మనం కాడ్మన్తో. సో ఆ విధంగా తయారు చేసి తీసుకుంటే కనుక బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా అందుతాయి మనకి, మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి చేకూరుతాయి. సో అందరు కూడా ఇలా ఈ విధంగా తీసుకోవాలని కోరుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య, ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి తీసుకుంటే కనుక యాడాన్గా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. తెల్ల రక్త కణాలు వృద్ధి చెందితే ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, కంటి చూపు మెరుగుపడే ఛాన్స్ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల, కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి, కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుంది. అంటే బెనిఫిట్స్ చూసుకుంటే చాలానే ఉన్నాయి, చాలా అధికంగా ఉన్నాయండి. పొటాషియం అనేది అధికంగా ఉంటుందని చెప్పారు. చాలా ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది, ఏదో ఫ్యాన్సీ ఫ్రూట్ కూడా కాదు, ఎక్కడో దొరుకుతుంది అన్నది కూడా కాదు, మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. సో ఎలాంటి వాళ్ళైనా కానీ తీసుకొని దీన్ని హెల్త్ బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయాలి. వెయిట్ లాస్ అని కూడా చెప్పారు కాబట్టి వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ సమ్మర్ అంతా ఈ వాటర్ మిలన్ మస్క్ మిలన్ తోనే ఈ సీజన్ అంతా గడిపేయచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు కూడా, హెల్దీగా స్కిన్ నరిష్ కూడా అవుతుంది ఇంత మంచి ఫ్రూట్ తీసుకుంటే కనుక. అవునండి, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.